హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఇండియాలో ఉన్న నాలుగు ప్రధానమైన తాంత్రిక దేవాలయాల్లో ఒకటైన తారా తారిణి టెంపుల్ దగ్గర ఇప్పుడైతే మనమైతే ఉన్నాం. సో వీడియోలోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అనేవి ఏంటనేది చూద్దాం. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ టెంపుల్ మనకు వచ్చేసి ఒరిస్సాలోని గంజాం డిస్ట్రిక్ట్లో బరంపూర్కి 36 కిలోమీటర్ దూరంలో ఉన్న కుమారి పర్వతం మీద ఉంది అన్నమాట. సో ఈ టెంపుల్ తారాతారిణి టెంపుల్ అంటారు. ఇక్కడ మనకి ఇండియాలో ఉన్న ప్రధానమైన శక్తి పీఠాల్లో ఇది ఒకటి అన్నమాట. ఎందుకంటే అమ్మవారి బ్రెస్ట్ పార్ట్ అనేది ఇక్కడ పడిందని చెప్తూ ఉంటారు స్థల పురాణం ప్రకారం. అప్పట్లో మనకి అందరికీ స్టోరీ తెలిసే ఉంటుంది కదా, సతీదేవి అంటే పార్వతీదేవి అగ్నిలో ప్రవేశించినప్పుడు శివుడు వచ్చి తనని భుజం మీద తీసుకుని వెళ్తున్నప్పుడు విష్ణుదేవుడు అనేది తన చక్రంతోనే ఒక పార్వతీదేవి బాడీ పార్ట్స్ అనేది కట్ చేస్తూ వస్తూ ఉంటారనమాట. సో ఆ కార్యక్రమంలో ఇక్కడ మనకి బ్రెస్ట్ పార్ట్ అనేది అమ్మవారిది ఇక్కడ పడిందని చెప్తారు. సో ఇండియాలో ఉన్న నాలుగు తాంత్రిక దేవాలయాల్లో ఒకటి గౌహతిలో ఉంది. అస్సాం స్టేట్లో గౌహతి డిస్ట్రిక్ట్లో ఉన్న కామాఖ్య దేవి మందిర్ అనమాట. రెండోది వచ్చేసి తారాతారిణి టెంపుల్. మూడోది వచ్చేసి పూరిలో ఉన్న బిమలా టెంపుల్. నాలుగోది వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉన్న కాళీమాత టెంపుల్. ఈ నాలుగు తాంత్రిక దేవాలయాలు అనేసి అంటారనమాట. అందులో రెండవ దేవాలయం అనేది ఈ తారాతారిణి టెంపుల్. ఇక్కడ మనకి కనిపిస్తున్న నది పేరు వచ్చేసి రుషికుల్య నది అని అంటారనమాట. సో టాప్ నుండి వ్యూస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మీరు ఈ టెంపుల్కి వెళ్ళదలుచుకున్న వాళ్ళైతే ఈవినింగ్ టైంలో వస్తే బెటర్ అనమాట. ఎందుకంటే వ్యూస్ అయితే స్పెక్టాక్యులర్గా ఉంటాయి. ఇంకా మనకి ఇక్కడ క్రౌడ్ కూడా అంతగా ఉండదు అనమాట, చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మన కొండపైకి రావడానికి మనకి 3 వేస్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి కింద మన ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది బై రోడ్డు, అక్కడ వరకు మన ఓన్ వెహికల్స్లో రావచ్చు. అక్కడ నుండి బస్సు ఉంటుంది, లేదంటే బై స్టెప్స్ ద్వారా రావచ్చు, లేదంటే రోప్ వే కూడా ఉంది, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఈ 3 వేస్లో అయితే మనం ఈ టెంపుల్కి అయితే రీచ్ అవ్వచ్చు. టెంపుల్ అయితే మనకు మార్నింగ్ నుండి నైట్ వరకు ఓపెన్లోనే ఉంటుంది. మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ క్లోజ్ చేస్తుంటారు. ఇక్కడ మీరు వ్యూస్ చూసి అక్కడ ఈవినింగ్ టైంలో మంచి ఏదో ఒక థీమ్ టైప్లో ఉంటుంది అనమాట. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవు, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ. ఇంకా యాక్చువల్గా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట టెంపుల్. ఈ టైంలోనే ఇంత అందంగా ఉందంటే టెంపుల్ క్లోజ్ అయిన తర్వాత ఇంకా బాగుంటుందని అనుకోవచ్చు. మీరు చూసినారు కదా ఇక్కడ టెంపుల్ కట్టే ఆర్కిటెక్చర్ కానీ, ప్రతి పిల్లర్ మీద ఉన్న ఒక్కొక్క శిల్పం కానీ చాలా అద్భుతంగా చెక్కడం అయితే జరిగింది. మనకి ఇక్కడ చూడడానికి ఒక మండపం ఉంది. సో వ్యూస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఇక్కడ నుండి ఇంకా మన పైకి వెళ్ళి చూడడానికి కూడా మనకైతే ఒక చిన్న మండపం టైప్లో ఏర్పాటు చేశారనమాట. స్టెప్స్ అవి ఉంటాయి, అవి కూడా మనం పైకి వెళ్ళి చూడొచ్చు. మనకి ఇక్కడ నుండి ఇది మండపం, టెంపుల్కి ఆపోజిట్లో ఒక మండపం ఉంటుంది అనమాట. ఇక్కడ నుండి మనకు చూస్తే ప్రతి స్తంభం మీద చెప్పాను కదా ఎక్సలెంట్గా అయితే మనకి శిల్పాలు అనేవి చెక్కేసి ఉంచారు అనమాట. ఇది చూసుకున్న తర్వాత మనకి వ్యూస్ చూసినట్టయితే పక్కనే నది రుషికుల్య నది ఉందని చెప్పాను కదా. సో ఆసమ్గా ఉంటుంది వ్యూస్. అమ్మవారు ఐడియల్ కూడా లోపలికి ఫొటోస్ వీడియోస్ అయితే నాట్ అలౌడ్. సో అమ్మవారిని దర్శించుకుని మనం బయటకు వచ్చి ఎంతసేపు అయినా రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ ఇంకో 1 మోర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక్క షాప్ కూడా దొరకదు, ఏదైనా మనం కొండ కింద నుండే తీసుకొని రావాలి. వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా తినే పదార్థాలు కానీ కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాల్సిన పార్ట్ ఏంటంటే ఇక్కడ మనకి మంకీస్ ఎక్కువ. సో మంకీస్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇటుపక్క ఇక్కడ ఆంధ్ర నుండి వచ్చేవాళ్ళు, ఇంకా మనకి బెంగాల్ నుండి వచ్చేవాళ్ళు, ఈ పక్క నుండి వచ్చేవాళ్ళు అయితే మనకి 1 డేలో ఈ టెంపుల్ని కవర్ చేసుకుని రావచ్చు. ఒక పిక్నిక్ టైప్లో కూడా మనం చూసుకుంటూ రావచ్చు అనమాట. సో మీ ఫ్యామిలీతో అందరూ వచ్చి అమ్మవారు ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ ఇక్కడితో ఈ వీడియో అయితే నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు చూపిస్తున్నాం కదా పైకి మేనమాక్ వెళ్తే మీకు వ్యూస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో
హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఇంకా మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కమెంట్స్లో కమెంట్ చేస్తే నేను మీకు ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతాను. సో మీకు ఫస్ట్లో చెప్పాను కదా, ఇది అనేది రోప్ వే అన్నమాట. ఓకే, ఈ వీడియో ఇక్కడితో అయితే నేను ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, అండ్ మీ దినేష్ కుమార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.